బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ ఇన్వైట్ స్కూల్స్ ఫర్ ఈటీ టెక్ ఎక్స్ ఫ్రమ్ డిసెంబర్ 5th to 7th ఎట్ హైటెక్స్ హైదరాబాద్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో బెల్లీ ఫ్యాట్ అండి, ఎన్ని రకాల ఎక్సర్సైజ్ చేసినా ఎన్ని రకాల డైట్స్ చేసినా తగ్గినట్టే తగ్గి మళ్ళీ బెల్లీ ఫ్యాట్ వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా, పూర్తి స్థాయిలో తగ్గాలంటే ఏం చేయాలి, సో మిత్స్ ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఈ జనరల్గా బాడీ బిల్డ్ చేయడము లేదా సన్నగవ్వడము అదంతా ఒక ఎత్తు అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది ఒక పెద్ద టఫ్ జాబ్. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే డాక్టర్స్ ఎక్సర్సైజ్ చెప్తారు లేదంటే జిమ్కి వెళ్ళినా కానీ ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గినట్లయితే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకు డాక్టర్ గారు అట్లాగా? అంటే యూజువల్గా పెద్ద అపోహ ఏముంటుందంటే చాలామందికి నాకు బెల్లీ ఫ్యాట్ ఉంది, మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చెప్పండి, రెండు మూడు ఎక్సర్సైజ్ చెప్తే చాలండి నేను తగ్గించేసుకుంటా అంటారు. బట్ అట్లా తగ్గదండి. యూజువల్గా మనకి బెల్లీ ఫ్యాట్ ఏంటంటే అన్నిటికన్నా లాస్ట్లో అది డిపాజిట్ అవుతుంది. అంటే డిపాజిట్ అయిన తర్వాత కరగడం కూడా లాస్ట్లోనే కరుగుతుంది. అందుకని మీరు ఎవరైనా చూస్తే కనుక పొట్ట తగ్గిపోతే ఇంకా హీస్ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయినట్టు లెక్క అండి. సో అందుకనే మనకి లాస్ట్లో తగ్గేది బెల్లీ ఫ్యాట్. సో చాలామందికి ఒక అపోహ ఉండేది ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తే రెండు ఎక్సర్సైజ్ చేస్తే నాకు పొట్ట తగ్గిపోద్ది అని అనుకుంటారు. సో దట్ ఎస్పెషల్లీ అబ్డామినల్ ఎక్సర్సైజ్ అంటాం కదా, యూజువల్గా అబ్డామినల్ క్రంచెస్ ఇట్లాంటివి నాకు ఒక రెండు మూడు చెప్పండి నేను తగ్గించేసుకుంటా అంటారు. సో దానివల్ల అసలు సస్యం మీద తగ్గదండి. ఎందుకంటే మనకు బెల్లీ ఫ్యాట్ అంటే ఎట్లా తెలుస్తుంది కదా, మనకు ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అన్ని డిపాజిట్ అవుతాయి పొట్ట చుట్టుతా. ఈ పొట్ట చుట్టుతా ఈ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఎప్పుడైతే డిపాజిట్ అవుతాయి, అది కరగడానికి మనకు కేవలం అట్లీస్ట్ ఒక రకమైన ఎక్సర్సైజ్ మినిమం 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ అట్లాంటివి చేస్తేనే ఆ క్యాలరీస్ బర్న్ అయిన తర్వాతనే మన బెల్లీలో ఉన్న ఫ్యాట్ కరుగుతుందండి. ఒక రెండు మూడు ఎక్సర్సైజ్లో లేకపోతే అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన కరగదు. సో అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుద్ది అంటే అబ్డామినల్ చుట్టూతో ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో కోర్ మజిల్స్ అంటాం, అవి స్ట్రెంగ్త్ అవుతాయి తప్పితే మనకి ఫ్యాట్ అనేది కరగదు. సో ఈ 4-5 ఎక్సర్సైజ్ చేసినంత మాత్రమే రిపీటెడ్గా చేసినా కూడా ఆ మజిల్ స్ట్రెంగ్త్ అవుద్ది, కాకపోతే మనకి ఈ ఫ్యాట్ అనేది కరగదు. ఈ ఫ్యాట్ కరగడానికి అట్లీస్ట్ నేను చెప్పినట్టు మినిమం 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ అని లేదంటే 20-25 మినిట్స్ ఆఫ్ జాగింగ్ అని స్లోగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు క్యాలరీస్ బర్న్ అవ్వటం మూలన మనకి ఫ్యాట్ అనేది కరుగుతుంది. దీంతో పాటుగా మీకు అందరికీ తెలుసు ఒక డైట్, పర్టికులర్ డైట్ ఫాలో అవ్వడం, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ అట్లాంటి తగ్గించుకుంటే మనకి తొందరగా ఫ్యాట్ అనేది తగ్గదు. సో ఇది చాలా మందికి ఉన్న అపోహన. సో చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే పోతుంది అనుకోవడం కష్టం. బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే జనరల్గా ఎట్లాగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? అంటే బేసికల్గా బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి యూజువల్గా అండి బ్యాక్ పెయిన్ అనేది సహజంగా ఉంటుంది. ఎందుకంటే పొట్ట కొంచెం వచ్చినప్పుడు ముందు కొంచెం అది పెల్విక్ టిల్ట్ అంటారు, అంటే మన హిప్ భాగం అనేది కొంచెం ముందుకు టిల్ట్ అవుతుంది. టిల్ట్ అవడం వల్ల ఇంకా పొట్ట ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే లోయర్ బ్యాక్లో లోడ్ ఎక్కువ పడటం వల్ల లోయర్ బ్యాక్ అయిన పెయిన్ సహజంగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఇండైరెక్ట్గా లో బ్యాక్ పెయిన్ కాజ్ చేసే రకం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఏవైతే మజిల్స్ అయితే ఫ్లెక్సిబుల్ తక్కువ ఉన్నాయో వాటిని ఫ్లెక్సిబిలిటీ పెంచుతాము, ఏవైతే మజిల్స్ స్ట్రెంగ్త్ తక్కువ ఉందో వాటిని స్ట్రెంగ్త్ పెంచుతాం. అట్ ద సేమ్ టైమ్ ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి గల కారణాలు ఏంటి అంటే ఇప్పుడు కొంతమందికి వే ఆఫ్ లైఫ్ స్టైల్, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ మీకు తెలుసు అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, వే ఆఫ్ లైఫ్ స్టైల్ బాగాలేదా, లేకపోతే స్లీప్ సైకిల్ బాగాలేదా, లేకపోతే హార్మోనల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కొంతమందికి ఆస్టియోపోరోసిస్ ఉన్న అట్లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మనం చూసుకొని బ్యాక్గ్రౌండ్లో అంటే రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని అప్పుడు దానికి తగ్గట్టుగా మనం గైడెన్స్ ఇస్తే అప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ కోర్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి, ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ తగ్గుతాయి. సో ఈ విధంగా మనం బెల్లీ ఫ్యాట్ని ఇండైరెక్ట్ కూడా తగ్గించవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు వచ్చిన వెంటనే నాకు బెల్లీ ఫ్యాట్ తగ్గించంటారు, కానీ దానిలో ఉన్న రూట్ కాజ్ అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉండొచ్చు ఆయనకి, కాకపోతే మన బ్యాక్గ్రౌండ్లో ఏముంటుంది, ఎప్పుడు ఉన్న బ్యాక్ పెయినే కదా, చిన్న బ్యాక్ పెయినే కదా, ఎప్పుడు ఉంటుంది, ఇది చేస్తే ఎప్పుడు పోదు, నేను చేస్తున్న వర్క్ మూలం అంటే ఇప్పుడు చాలా మంది కూర్చునే జాబ్ ఉంది అనుకోండి, ఎక్కువసేపు కూర్చుంటాను కాబట్టి వచ్చింది అనుకుంటారు, కానీ ఈ బెల్లీ ఫ్యాట్ కూడా ఇండైరెక్ట్గా ఆ నడునొప్పికి కాజ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం దాన్ని రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని బెల్లీ ఫ్యాట్ తగ్గించుకుంటూ మనం లోపల మన అండర్లయింగ్ రీజన్స్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటే బెటర్ అండి. ఓకే, డైట్లో చేంజెస్ అంటే ఏముంటాయి డాక్టర్ గారు? అంటే ఇప్పుడు నేను మామూలుగా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అన్నెసరీ ఫుడ్ అంటే మనకి రెండు ఉంటాయండి, బ్రెయిన్ ఆకలి కడుపు ఆకలి. ఇది నాకు రీసెంట్గా ఒక ఆయన చెప్పారు. సో బ్రెయిన్ ఆకలి అంటే మన కోరుకోరకుని అది చూసిన వెంటనే తినాలనిపిస్తుంది. ఓకే, కడుపు ఆకలి ఏంటంటే పొట్టకి సంబంధించి, ఇప్పుడు నాకు బీభత్సంగా ఆకలి వేసిన పొట్టలో చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ వస్తే మనకు ఆకలి వచ్చిందని లెక్క. దానికి ఏంటంటే కొంచెం ఫుడ్ తీసుకుంటే మనకు పొట్ట నిండిపోద్ది, హ్యాపీగా ఉంటాం. బట్ బ్రెయిన్ ఆకలి అంటే ఇప్పుడు నేను దారిలో వెళ్తాను, ఒక ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది, అరే ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్ వస్తా, లేకపోతే ఒక బజ్జీలు బండి ఏదో కనిపిస్తుంది అది చూసిన వెంటనే ఒక క్రేవింగ్ వస్తుంది, ఇవన్నీ బ్రెయిన్ ఆకలి.
సో మనం బ్రెయిన్ ఆకులను తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనకి చాలా వరకు బెటర్ అండి. పొట్టాకులు అంటే ఎంతసేపు ఇంత కొంచెం తీసుకుంటే సరిపోతుంది. మనం ఎక్స్ట్రా ఏవైతే తింటామో, ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అని తింటాం, చాలా మందికి అలవాటు ఉంటుంది కంపల్సరీగా ఒక టీ తీసుకున్నప్పుడు ఒక రెండు మూడు బిస్కెట్స్ లేకపోతే సమ్ స్నాక్స్ ఏదో తింటాం. సో అది కూడా బ్రెయిన్ ఆకలి అంటే ఇది ఒక రకమైన బ్రెయిన్లో ఒక ఫిక్సేషన్ అయిపోతుంది, నేను ఏదో తింటే బాగుంటుంది లేకపోతే ఆ టైంలో ఒక ఐస్ క్రీమ్ క్రేవింగో లేకపోతే ఒక ప్యాస్ట్రీ అంటే కేక్స్ కానీ అట్లాంటి క్రేవింగ్స్ చాలా మంది ఉంటాయి. సో బ్రెయిన్ ఆకలిని కంట్రోల్ చేసుకుంటే సరిపోదని నేను సింపుల్గా చెప్తాను, కడుపు ఆకలి బ్రెయిన్ ఆకలి. సో ఈ పొట్టాకులు అనేది చాలా ఇంపార్టెంట్. ద సేమ్ టైం మన బ్రెయిన్ ఆకలి ఏదైతే ఉంటుందో దాన్ని కట్ ఆఫ్ చేసుకుంటే దాదాపుగా డైట్ని మనం బాగా ఫాలో అయినట్టు లెక్క. ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకుంటే పూర్తి స్థాయిలో మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అని చెప్తూ ఉంటారు. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ బెల్లీ ఫ్యాట్తో వచ్చే వాళ్ళు ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్, ఎటువంటి ఇప్పుడు డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇట్లాగా ఇలాంటివి ఏం ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నారు? యూజువల్గా ఎనీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే బెల్లీ ఫ్యాట్ అనేది కామన్గా వచ్చేస్తుంది. పీసీఓడి, పీసీఓఎస్ ఏదైనా యూజువల్ చూస్తే బెల్లీ ఫ్యాట్ అనేది కామన్గా వస్తుంటుంది. సో అందుకని ఇప్పుడు ఎవరైనా ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ వస్తే ఫస్ట్ హార్మోనల్ టెస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్పేది మేజర్గా డయాబెటీస్ కానీ అట్లాంటివి ఉన్నా చెక్ చేసుకోమని చెప్తాము, లేదంటే యంగ్ ఫీమేల్స్ అట్లా వస్తే ఒకసారి పీసీఓఎస్ చెక్ చేసుకోమని చెప్తాం. సో అట్ ద సేమ్ టైం మెయిన్ లైఫ్ స్టైల్ అండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ మనకు బాగా అలవాటు అయిపోయింది. సో ఎస్పెషల్లీ ఫోన్స్ ఎక్కువ చూడడం కానీ ల్యాప్టాప్స్ ఎక్కువ చూడడం కానీ ఎనీథింగ్ మన గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అట్లాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడం అనేది దాని మూలన కూడా బెల్లీ ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏవైతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకి అది లోపల ఉండదు కాబట్టి తెలియదు అండి. ఇప్పుడు ఫిజికల్గా అనుకోండి, మనం ఒక పని చేస్తే ఎగ్జర్ట్ అయ్యాం అనుకోండి, ఓహో నేను ఫిజికల్గా పని చేస్తే ఎగ్జర్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది సిమ్టమ్. బట్ హార్మోనల్ సిమ్టమ్స్ తెలిసేటప్పటికే మనకి ఆల్మోస్ట్ లోపలంతా మనకు జరగాల్సిన డిఫికల్టీస్ అనేది జరిగిపోతాయి, ఫైనల్గా అవుట్కమ్ వచ్చేప్పటికే మన చేతులు జారిపోతాయి. సో అందుకని మేమేం చెప్తామంటే ఎనీథింగ్ ఫిజికల్గా కొంచెం ఇంతకు ముందుగానే ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేకపోతే ఫార్మేషన్ మనకు కనిపించే ఆ ఫార్మేషన్ ఏదైతే ఉంటుంది ఫిజిక్ కొంచెం మారితే కనుక డెఫినెట్గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంది చెక్ చేసుకోమని చెప్తాం. సో దట్ మనం ఆ బెల్లీ ఫ్యాట్ని ప్రివెంట్ చేయొచ్చు, ఫర్దర్గా అండర్లైన్ రూట్ కాజ్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు అండి. ఎస్, అయితే డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చాలా బిజీ స్కెడ్యూల్ వల్ల కనీసం ఒక 5-10 మినిట్స్ కూడా వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపకపోవడం, అసలు మినిమం టు మినిమం వర్కౌట్ కూడా చేయకపోవడం అనేది జరుగుతూ ఉంది, దానివల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ప్రతి మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి వర్కౌట్స్ అనేవి ఎక్సర్సైజ్ కానీ మినిమం టు మినిమం చేసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు? యూజువల్గా మనకి 2 రకాలండి, మనం తినే ఆహారం, రెండోది దాన్ని ఎట్లా కరగొడుతున్నాం అని, అంటే తినే ఆహారం ఏదైతే వెళ్తుందో అది సక్రమంగా కరుగుతుందా లేదా, దాని తర్వాత సక్రమంగా కరిగిన తర్వాత ఎక్కువ ఆహారం పేరుకుపోకుండా, అంటే ఇప్పుడు మనకి యూజువల్గా మనం డయాబెటీస్ తీసుకుంటే కనుక మనకేమవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే మనం తీసుకునే ఆహారం కన్నా ఎక్కువ తీసుకోవడం కానీ లేకపోతే ట్రెమండస్ షుగర్స్ తీసుకోవడం కానీ దాని వలన అక్యుమిలేట్ అయిపోతుంది. అంటే మనం తీసుకునే దానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకున్నాం. ఒకవేళ మోతాదు మనం తక్కువ తీసుకొని దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసుకుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే, ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో మన ఫిజిక్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం హార్మోనల్ ప్రభావం కూడా ఉండదు. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎప్పుడు బాగుంటుందండి. సో యూజువల్గా ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ మేము చేస్తాము. చేసినప్పుడు ఏం చెప్తామంటే అట్లీస్ట్ ఒక మనిషి 8,000 to 10,000 స్టెప్స్ అట్లీస్ట్ పర్ డే వేసుకుంటే కనుక అట్లీస్ట్ క్యాలరీస్ బర్న్ అవడం వల్ల మన బ్రెయిన్లో కొన్ని ఎండార్ఫిన్స్ అట్లాంటివి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయో మన బాడీని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తే మన చుట్టూతో ఉన్న పరిసరాలు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ అట్లానే చేస్తున్నాను అనుకోండి, ఇలా కూర్చున్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. సో ఆ నెగిటివ్ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మనం ఏం పని చేస్తామో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకని ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ బాగా అలవాటు అయిన చూడండి, వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. సో యాక్టివ్గా ఉన్నారంటే ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల యాక్టివ్గా ఉంటారు, తప్పితే మన బ్రెయిన్ కాదండి. సో మన బ్రెయిన్ ఎట్లా అంటే అట్లా మౌల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను యాక్టివ్గా ఉండాలంటే యాక్టివ్గా మారుతుంది, లేదు సెడెంటరీగా ఉందాం, ఇప్పుడు మన సరౌండింగ్స్ కొంచెం డల్గా ఉంది, లైట్స్ అన్ని డల్గా ఉన్నాయని కూడా మన బ్రెయిన్ ఏం చేస్తుంటే అలా డల్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ అధిగమించడానికి మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే అట్లీస్ట్ మేము 8 to 10,000 ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం చాలామందికి ఇప్పుడు నేను చాలామంది చూస్తూ ఉంటాను కదండి, ఇప్పుడు క్యాలరీస్ బర్న్ చేస్తారు, థిన్గానే ఉంటారు, కానీ ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే నేను రోజు రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను, నాకు జాగింగ్ చేసే అలవాటు ఉంది, ఇప్పుడు మ్యారథాన్స్ అట్లాంటివి చేస్తూ ఉంటాను, బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ ట్రబుల్స్ అంటారు, అంటే బ్యాక్ పెయిన్ కాఫ్ పట్టేయడం ఇట్లాంటి పెయిన్స్ వస్తూ ఉంటాయని చెప్తారు. సో రీజన్ ఏంటి అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయంటే మేబీ మీరు క్యాలరీస్ బర్న్ చేయొచ్చు,
కానీ ఇది ప్రాపర్గా బర్న్ చేస్తున్నారా, దానికి ప్రాపర్ వార్మప్ చేస్తున్నారా, లేకపోతే మీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, మీ ఎంజురెన్స్ ఎట్లా ఉంది, మీ స్ట్రెంత్ ఎట్లా ఉంది, అంటే మన ఒక కొలమానం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటాం అంటే, నేను ఒక 10 కిలోమీటర్లు నడిచాను, 10 కిలోమీటర్లు రన్ చేశాను, ఐఎమ్ డూయింగ్ గుడ్ అనుకుంటాం. కానీ మన హార్ట్కి అది ఎంతవరకు కొలమానం ఉంది, ఎంతవరకు మ్యాక్సిమం లిమిటేషన్ ఉందని మనకు తెలియదు. అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా, మీరు ఎంతసేపు మనం 10 కిలోమీటర్స్ రన్ చేసామనేది కాకుండా మన బాడీకి తగ్గ ఫ్లెక్సిబిలిటీ ఉన్నదని కూడా తెలియదండి. సో అది ఎట్లా తెలుసుకోవాలంటే దానికి ఒక పరిమితి ఉంటుంది, దానికి ఒక కొలమానం ఉంటుంది. అది లేకుండా ఉండటం మూలాన ఈవెన్ మనం 10 కిలోమీటర్స్ రన్ చేసిన వాళ్ళకి కూడా నేను చూస్తూ ఉంటాను కదా, ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే, ఒక మనిషికి ఎప్పుడు కూడా ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్. కార్డియక్ ఇంజురెన్స్ అంటే ఇంజురెన్స్ మీరు అన్నట్టు ఒక 10 కిలోమీటర్స్ రన్ చేయడం కానీ, ఒక 15 కిలోమీటర్స్ రన్ చేయడం కానీ, అది మన కొలమానం ప్రకారంగా ఇంజురెన్స్ ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ, ఈ మెయిన్ మూడ్ అండి. ఈ మూడింటి తర్వాతనే ఏదైనా, దీని తర్వాత కూడా మనకి ఈజిలిటీ అని ఉంటుంది, లేకపోతే ప్లయోమెట్రిక్స్ అని ఉంటాయి, ఇవన్నీ అంటే జంప్స్ చేయడం, ఒక డిఫరెంట్ హైట్ నుంచి జంప్ చేయడం, ఇవన్నీ యాక్టివిటీసే. కాకపోతే ప్రతి ఒక్క మనిషికి మూడు ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి, ఎంజురెన్స్ ఉండాలి. ఇప్పుడు రన్నర్స్కి మాక్సిమం ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. అట్లా అని మనం వదిలేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఏదో బ్యాక్ పెయిన్, లేకపోతే కాఫ్ పెయిన్, ఈజీగా కొన్నిసార్లు క్రాంప్స్ రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, ఈ మూడు చూసుకుంటాం. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. బెల్లీ ఫ్యాట్ అనేది ఒక పెద్ద సమస్య. సో ఎన్ని రకాల ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని రకాల డైట్స్ చేసినా తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. దానికి కారణాలు ఏంటి చాలా చక్కగా చెప్పారు, ఎలా తగ్గించుకోవాలో కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం డాక్టర్ గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే.